నమస్కారం. మీరు చూస్తున్నది సీసీసీ న్యూస్. నేను దేవి. నాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. యాదవ సామాజిక వర్గానికి పెద్దపీట వేసింది టీడీపీ నేతలు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని హంగులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం. ఆదిరెడ్డి శ్రీనివాస్. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. చాగల్నాడు తిరుమల క్షేత్రంలో ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాలు. సమాజంలో ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలి. రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి. ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో విజేతలకు బహుమతుల పంపిణీ. రాజమండ్రి 41వ డివిజన్కు చెందిన పలువురు టీడీపీ జనసేన కూటమిలో చేరారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఎన్నికల కోడ్ పట్ల రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ బీజేపీ టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. స్థానిక 41వ డివిజన్కు చెందిన టీడీపీ నాయకులు దినేష్ ఆధ్వర్యంలో ఆ డివిజన్లోని వైఎస్ఆర్సీపీకి చెందిన సుమారు 200 మంది స్థానిక పెద్దలు, యువకులు, మహిళలు బీజేపీ టీడీపీ జనసేన కూటమిలో చేరారు. వారందరికీ ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ తదితరులు పార్టీ కండువాలు వేసి కూటమిలోకి ఆహ్వానించారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ రావడంతో దుష్టపాలనకు అంతిమ గడియలు ప్రారంభమయ్యాయన్నారు. అధికార పార్టీ దుర్మార్గాలు, దౌర్జన్యాలకు, ప్రలోభాలకు తెరపడిందన్నారు. ఈ 5 ఏళ్ల జగన్ పాలనలో ప్రజలు ఎన్నెన్నో కష్టాలు, బాధలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రానున్నవన్నీ మంచి రోజులేనని, బీజేపీ టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం తథ్యమని, చంద్రన్న చల్లని పాలనలో ప్రజలు సుఖంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించవచ్చన్నారు. ప్రస్తుత నగరంలో జరుగుతున్న హడావిడి శంకుస్థాపనలన్నీ ఒక బూటకమని, సరైన స్థల సేకరణ, మార్కింగ్ లేకుండా ఇటీవల పంపిణీ చేసిన పట్టాలు చిత్తు కాగితాలన్నారు. వైకాపా వారి మాటలు నమ్మవద్దన్నారు. అవన్నీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు చేసినవేనని ఆరోపించారు. మీకు కావాల్సింది చేసుకోండి, భయపట్టే వ్యవస్థలు లేవు. దానికి నిదర్శనం కోడ్ వచ్చిన తర్వాత రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో బలహీన వర్గాలు నివసించే ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి నాయకులందరూ కూడా తెలుగుదేశం జనసేన పార్టీలో ఒక మైత్రిని మద్దతు తెలుపుతూ నాయకులందరూ కూడా చేరడం మొదలయ్యింది. ఇది ఆరంభం. రాబోయే రోజుల్లో సిటీలో అనేకమైన వార్డుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ యొక్క మైత్రిని స్వాగతిస్తారు, గెలిపిస్తారని చెప్పి అతి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో మాజీ ఎంపీ అయిన మార్గాని భరత్రం ఇక తన అధికార దర్పాన్ని కట్టిపెట్టాలన్నారు. కోటిలింగాలపేటలో వైకాపాకు చెందిన సుమారు 200 మంది తమ కూటమిలో చేరడం వైకాపాకు చెంపపెట్టన్నారు. అనంతరం 41వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ మర్రి దుర్గా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదిరెడ్డి శ్రీనివాస్, అతి సత్యనారాయణలు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని ఇంటింటికి వెళ్లి వైకాపా ప్రభుత్వం అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ, బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి బుడ్డిగ గోపాలకృష్ణ, నగర బీసీసీఎల్ అధ్యక్షులు బుడ్డిగ రవి, జనసేన పార్టీ నాయకులు, అధిక సంఖ్యలో స్థానిక యువకులు, మహిళలు పాల్గొన్నారు. మీ లేఅవుట్లో ఎక్కడున్నాయో మీ స్థలం చూపించి మరి మీ పత్రాలు కూడా అక్కడ అందజేస్తాం. అంతేగాని ఈ బోటకపు ఈ హామీలు అన్నీ మాత్రం నమ్మొద్దు. ఈ అసలే పబ్లిసిటీ పిచ్చోడు, అసలే రియల్ స్టార్. ఈరోజుతోటి రాజమండ్రి ప్రజలు చాలా స్వేచ్ఛగా హ్యాపీగా ఉంటారు. అమ్మయ్య ఇటు దరిద్రం వదిలిపోయిందిరా బాబు అని ఇప్పుడే చూస్తున్నా నేను. మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతుంటే ఆ పెక్స్లు అన్నీ వ్యాన్లో తీసుకెళ్ళిపోతున్నారు. రాయుడుపాకులు గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. రాయుడుపాకులు గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో శ్రీ లక్ష్మీ పద్మావతి, శ్రీ గోదా ఆండాల్ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 7వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆఖరి రోజు ముగింపు సందర్భంగా సాయంత్రం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ, శ్రీ విక్షుక్సేన ఆరాధన, పుణ్య హవచనం, ధ్వజ ఆవరోహణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ బ్రహ్మోత్సవాలను 5 రోజుల పాటు నిర్విరామంగా శ్రీ వైకాసన ఆగమ మహాదాచార్య తిరుమల తిరుపతి దేవస్థాన పూర్వభాగ శ్రీమాన్ కండవల్లి రాధాకృష్ణమాచార్యులకు, ఆలయ ధర్మకర్తలు బుద్ధాల సూర్యనారాయణ, సత్యవతి దంపతుల కుమారులు బుద్ధాల వెంకన్నబాబు, లక్ష్మీదేవి దంపతులు, బుద్ధాల అమ్మిరాజు, సూర్యదేవకుమారి దంపతులు సుమారు 4 కాసులతో సువర్ణ కంఠాభరణంతో సత్కరించారు. తదుపరి రాధాకృష్ణమాచార్యులు బృందం ప్రతి ఒక్కరిని పేరు పేరున సాలువుతో సత్కరించి స్వామివారి జ్ఞాపికను అందజేశారు.
అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తులను ఆలయం చుట్టూ ద్వాదశ ప్రదక్షిణలు చేసి స్వామివారికి రకరకాల పూలతో అలంకరించిన ఊయలలో పవళింపు సేవ ఏర్పాటు చేశారు. స్వామివారి 7వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరిని ఆలయ ధర్మకర్తలు, ఆలయ కమిటీ వారు ధన్యవాదాలు తెలియజేశారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీ క్రీడా మైదానంలో జరిగిన 9వ మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో విజేతలుగా దాని కింగ్స్ నిలిచారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీ క్రీడా మైదానంలో జరిగిన 9వ మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో విజేతలుగా నిలిచిన డానీ కింగ్స్ టీం సభ్యులకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ డీకే విశ్వేశ్వరరెడ్డి, 42వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నామాని వాసు, ట్రెజరర్ వజ్రనాథ్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. ఈ క్రికెట్ పోటీల ఆర్గనైజర్స్గా రఫీ, ఉమా, కోటా వ్యవహరించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ డీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఇష్టపడిన క్రీడను ప్రతి ఒక్కరూ ఎంచుకుని ఆడడం ద్వారా శరీరానికి వ్యాయామం, మనసుకు ఉల్లాసం, ఆహ్లాదకరం కలుగుతాయని అన్నారు. 42వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నామాని వాసు మాట్లాడుతూ, మున్సిపల్ కాలనీ వాసులు, మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ కమిటీ సభ్యులు అందరూ కలిసికట్టుగా పోరాడి ఈ క్రీడా మైదానాన్ని సాధించుకుని క్రీడలు ఆడడానికి వీలుగా మున్సిపాలిటీ వారికి చెప్పి తయారు చేసుకోవడం వలన ఇప్పుడు పిల్లలు, పెద్దలు అందరూ ఈ క్రీడా మైదానానికి వచ్చి ఆటలు ఆడుతున్నారని అన్నారు. సెక్రటరీ బద్రీనాథ్ మాట్లాడుతూ, ఈ క్రీడా మైదానంలో ఏదో ఒక టోర్నమెంట్ని జరుపుతూ ఉన్న రఫీ, ఉమా, కోటాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో విజేతలుగా గెలుపొందిన క్రికెట్ టీం సభ్యులు మరియు రన్నర్గా నిలిచిన టీం సభ్యులు, క్రికెట్ అభిమానులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. తొలి దళిత కవి కుసుమ ధర్మన్న 125వ జయంతి కార్యక్రమం రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక వైజంక్షన్ ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహంలో జరిగిన తొలి దళిత కవి కుసుమ ధర్మన్న 125వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ దళిత నాయకులు ఉసిరిమర్తి రామారావు విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ, రాజమహేంద్రవరం నగరంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశాలు తూచా తప్పకుండా అమలు జరగడంలో శక్తి వంచన లేకుండా కృషి చేయటమే కాకుండా కుసుమ ధర్మన్న ఆనాటి సమాజంలో గల అంటరానితనాన్ని రూపుమాపటలోనూ, దళితులను ఆలయ ప్రవేశములు చేయించటలోనూ ఎన్నో ఉద్యమాలను చేసి తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచిన మహనీయుడు, మహాకవి కుసుమ ధర్మన్న అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎస్సీ ఎస్టీ ఉద్యోగ నాయకులు కోరుకొండ చిరంజీవి మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత, వైక్రాయ్ కౌన్సిల్ సభ్యుడు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను రాజమండ్రి తీసుకుని వచ్చటంలో ప్రముఖ పాత్ర వహించారని అన్నారు. జిల్లాలో గల పేద దళిత విద్యార్థులకు సొంతగా హాస్టల్ను ఏర్పాటు చేయుట కాక దళితుల కోసం ఒక బ్యాంకును ఏర్పాటు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ రాష్ట్ర నాయకులు తాళ్ళూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, ఎస్సీ ఎస్టీ యువజన నాయకులు కర్రి వినోద్, హాస్టల్ అధికారి కుంచే దానబాబు, హాస్టల్ బాలురు సిబ్బంది పాల్గొన్నారు. పోరాటంలోనే తన ప్రాణాలను కూడా అర్పించడం జరిగింది. ఎందుకంటే కోట్లింగాలపేటలో ఉన్నటువంటి ఆ దేవాలయంలోకి దళితుల ప్రవేశాన్ని అడ్డుకున్నటువంటి వ్యక్తులను ఎదిరించి ఆ ప్రవేశం చేయడంలో కృతాన్నిత్యులు అయ్యారు. అయితే ఆయన యొక్క 125వ జన్మదిన సందర్భంగా మన మధ్యన ఉన్నటువంటి ఆయన ఆనాడే మన దళితుల ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి ఎవరున్నారంటే తొలి దళిత కూడా కవి కూడా కుసుమైన ధర్మన్ గారని ఓ వేదిక ద్వారా తెలిసింది. ఆయన్ని స్మరించుకోవటం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఆయన్ని కొన్ని అగ్రవర్ణాల పెత్తందారులు చేసిన కుట్ర ఫలితంగానే కొవ్వూరు సీటు కేటాయింపులో కేఎస్ జవహర్కు అన్యాయం జరిగిందని అన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బుంగా సంజయ్ మాదిగ డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన మాజీ మంత్రి కేఎస్ జవహర్కు కొవ్వూరు ఎమ్మెల్యే సీటు కేటాయించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సాధనా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బుంగా సంజయ్ మాదిగ డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాదిగ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీని పరిచయం చేసింది మాజీ మంత్రి కేఎస్ జవహర్ అని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగిన కేఎస్ జవహర్కు కొవ్వూరు సీటు కేటాయించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కొవ్వూరు నియోజకవర్గంలో ఉండే పెత్తందారులు కుట్ర చేసి జవహర్కు ఎమ్మెల్యే సీటు కేటాయించకుండా అడ్డుకున్నారని తెలిపారు.
విలేకరుల సమావేశంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి జిల్లా యువసేన అధ్యక్షుడు కొడమంచిలి సూర్య, కోనసీమ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సెలగల వెంకటేష్, కాండ్రకోట సాయికుమార్, గంపల విజయకుమార్, పట్నాల మురళీకృష్ణ, బబ్లు, చంటి, మందపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ విధాలకు కృషి చేసినటువంటి ఆయన తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ఆయన భుజాన వేసుకుని మాదిగలను మరియు ఇతర ఉన్న కులాలను వారు కూడా సాకౌట్ చేసుకుంటూ మరి ఒక మంచి ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తిని ఈరోజు తప్పించడం సమంజసం కాదు. చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి ఆలోచించి మన కేఎస్ జవహర్ గారిని ఆలోచించి మరి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ ద్వారా. రాజమహేంద్రవరం దేవీచౌక్ సెంటర్లో శ్రీ ఉమా బసవలింగేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం దేవీచౌక్ సెంటర్లో శ్రీ ఉమా బసవలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గంధం భైరవస్వామి, యండమూరి భాస్కర్, ఆసపు మల్లిబాబు, పడాల కోటేశ్వరరావు, బతుల ఈశ్వరరావు, బోసు సాయి, తోలేటి రాజేష్, అల్లక సాంబం, ఆకుల బన్నీ, బల్ల బాబ్జీ, పుచ్చల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 3,000 మంది భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన యాదవ సంఘీయులకు ఆత్మీయ సమావేశానికి మంచి స్పందన లభించింది. పలువురు టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ యాదవ సంఘీయులకు పెద్దపీట వేస్తూ వారి సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. స్థానిక ఆనంద్ రిజెన్సీలోని పందిరి ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ యాదవ సంఘీయుల ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రా వేణుగోపాలరాయుడు, నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ యాదవ సంఘీయుల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. దీనిలో భాగంగానే రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో పలువురికి వివిధ విభాగాల్లో పదవులు ఇవ్వడం జరిగిందని అన్నారు. మనమంతా బలహీన వర్గాలమని ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలమన్నారు. 2024లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వస్తేనే అన్ని విధాల మేరు జరుగుతుందన్నారు. వైకాపా ప్రభుత్వం బీసీలను విస్మరించిందని, మోసం చేసిందని మండిపడ్డారు. బలహీన వర్గాలమైన మనలను గుర్తించి ఉన్నత పదవులు ఇచ్చింది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు బీసీలను గుర్తించి చట్టసభల్లో అవకాశం కల్పించారని, అదే వరవడిని చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీలోనే యాదవులకు సముచిత స్థానం లభిస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీలో బీసీలకు చాలా స్వేచ్ఛ ఉందని, ఎవరికి సలాం కొట్టాల్సిన అవసరం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే యాదవుల కోసం అనువైన స్థలంలో అన్ని హంగులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి నేతలంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ నగర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి మరుకుర్తి రవియాదవ్ అధ్యక్షతన టీడీపీ నాయకులు కరగాని వేణు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మజ్జి రాంబాబు, మిస్కా జోగినాయుడు, కొయ్యన కుమారి, కడియాల రాజశేఖర్, తుళ్లి పద్మ, ఉర్లంకల లోకేష్, బొమ్మనబోయిన నాగేంద్ర, పిడిమి ప్రకాష్, తానింకి కొండయ్య, బతుల నాగేశ్వరరావు, గంగుల వెంకటేశ్వరరావు, బోరా రమేష్, బోరా రామాంజనేయులు, బట్ట వీరబాబు, నమ్మి రాజశేఖర్, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఆయన ద్వారా స్థాపించిన తెలుగుదేశం పార్టీలోనే ఈరోజు బీసీలకు గుర్తింపు. ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీలు గుర్తించిన విధానాన్ని చూసి, గుర్తించిన తీరు చూసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము కూడా బీసీలకి ఇన్ని సీట్లు ఇస్తాం, మేము కూడా బీసీలకి ఇది చేస్తాం, మేము కూడా బీసీలకి కుర్చీలు వేస్తాం అని చెప్తా ఉన్నారు. నిజమైన స్వాతంత్రం వచ్చింది, ఈ రకం కంటిన్యూ అవ్వాలి. రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం మనందరం కూడా శక్తి యుక్తులన్నీ కూడా దారబోసి మనం గెలిపించుకునే ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను చేసి చూపిస్తానంటూ వెళ్ళిపోయాడు. ఏం చూపించాడు? ఏమీ చూపించలేదు. ఆ తర్వాత వెళ్తే కొంతమంది అన్నారు, గతకంటే కొంచెం తను జరపండి సార్, మాకు నీళ్ళు లేవని చెప్పినా సరే ఏమీ పట్టించుకోలేదు.
అది నుంచే మొన్న ఆ వార్డు ఇన్ఛార్జ్ ఎక్స్ కార్పొరేటర్ మణి రెడ్డి మనేశ్వరరావు గారు మన సిటీ ప్రెసిడెంట్, ఆయన మమ్మల్ని తీసుకువెళ్ళి అక్కడ వస్తున్నటువంటి మురుకు నీరు చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంతటి సత్తా సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడిగా గుర్తింపు నుంచి గౌరవిస్తున్నటువంటి వ్యక్తి మీవాడు మనవాడు యనమల రామకృష్ణుడు గారు అనేటటువంటి వాస్తవాన్ని మీరు గుర్తుపెట్టుకో. ఒకళ్ళిద్దరు ఓడిపోయినా అందరూ నెగ్గారు. ఇక్కడ మనకి రాజమండ్రి సిటీలో యాదవ్ సమాజ వర్గానికి అందరికీ మన అగ్రభాగంలో తెలుగుదేశం పార్టీ కూర్చోబెట్టింది. రాజమహేంద్రవరం ఆర్యాపురం శంకరఘాట్లో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం ఆర్యాపురం గోదావరి గట్టు శంకరఘాట్లో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆలయ ధర్మకర్తలు దగ్గుదుర్తి నాగేశ్వరరావు, పిల్లి వెంకట రమేష్ సుమారుగా 2000 మందికి అన్నప్రసాదం అందజేశారు. సత్తి వెంకట సందీప్, పిల్లి హేమలత, సరిపల్లి దుర్గాప్రసాద్, గోలిరాము, వెంకప్ప, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీవారపుపేట శ్రీ రామలింగ చౌడేశ్వరి ఆలయంలో భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం లక్ష్మీవారపుపేటలో శ్రీ రామలింగ చౌడేశ్వరి స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ముగింపు సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు మరియు ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారాలతో ఈ అన్నదాన కార్యక్రమం జరిగింది. సుమారుగా 2000 మంది భక్తులకు శ్రీ రామలింగ చౌడేశ్వర స్వామివారి దర్శనంతో పాటు స్వామివారి అన్నప్రసాదాన్ని అందజేశారు. స్వయం కృషితో న్యాయవాద వృత్తిలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సీనియర్ న్యాయవాది డోకల అప్పారావు పిలుపునిచ్చారు. జీఎస్కేఎం లా కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థులకు అడ్వకేట్ ఛాంబర్ విజిట్ జరిగింది. బెంచ్, బార్, క్లయింట్, న్యాయవాది, న్యాయవాది, ప్రతి న్యాయవాది సంబంధాల గురించి విద్యార్థులకు అప్పారావు సోదాహరణంగా వివరించారు. సీనియర్ న్యాయవాది లా కళాశాల అధ్యాపకులు శ్రీనివాసరావు డోకల అప్పారావును విద్యార్థులకు పరిచయం చేశారు. జీఎస్కేఎం కళాశాల ప్రిన్సిపల్ ఎస్ మధుసూదన్ రావు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది జీఎస్కేఎం లా కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. దట్ ఈస్ ది క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ టెక్నికల్ స్పాంటేనియస్ ప్రిపరేషన్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ మైండ్ వైల్ క్రాస్ ఎగ్జామిన్ ది విట్నెస్. సమ్ మోర్ విట్నెసెస్ ఆర్ చాలా వెరీ ఇంటెలిజెంట్ విట్నెసెస్. దే విల్ గివ్ answer to any question put by you in the cross examination. That witness capacity, witness intelligence, witness education and witness well aware of the facts of the case, that is most important. మహిళలకు వచ్చే వ్యాధులపై అవగాహన ఎంతో అవసరమని ప్రముఖ వైద్య నిపుణురాలు డాక్టర్ మాధురీదేవి సముద్రాల అన్నారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు రాజమండ్రి శాఖ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ ఖాన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సదస్సులో విమెన్స్ క్లినిక్ గైనకాలజిస్ట్ డాక్టర్ మాధురీదేవి మాట్లాడుతూ స్త్రీలు ఇబ్బంది పడే వ్యాధులను ప్రాథమిక స్థాయిలో గుర్తించి తగు చికిత్స అందించడంతో పాటు
వ్యాధి గురించి తగు జాగ్రత్తలు తెలపాలని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు తోరాటి ప్రభాకర్ రావు మాట్లాడుతూ, పీఎంపీలకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతుందని, వీటి వల్ల మేలైన సేవలు అందించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, మండల కార్యదర్శి మట్టా రమేష్, కోశాధికారి యు ప్రసాద్ బాబు, ఏ సురేష్ బాబు, కేవీఎస్ఎన్ రెడ్డి, శంకర శ్రీనివాస్, ఎం బాబూజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ మాధురిదేవిని సభ్యులు ఘనంగా సత్కరించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. జోన్ చైర్మన్ బొచ్చు వెంకట సూర్యనారాయణమూర్తి ఫ్రెండ్లీ విజిట్లో సందర్భంగా, అలాగే ఇంటర్నేషనల్ ఆదేశానుసారం వాసవి క్లబ్ రాజమహేంద్రవరం స్థానిక సదనం స్కూల్లో విద్యార్థులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు రాయపూడి నాగలక్ష్మి, సెక్రటరీ రాయపూడి వెంకటేశ్వరరావు, ట్రెజరర్ శైలజ సిగాకొల్లి, క్లబ్ సభ్యులు కొక్కిరాళ్ళ బుచ్చిబాబు, వక్కలగడ్డ శ్రీనివాస్, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ కరుణకుమార్ సిగాకొల్లి, పాస్ట్ గవర్నర్ బాలనాగు కాశీ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యాదవ సామాజిక వర్గానికి పెద్దపీట వేసింది టీడీపీ నేతలు, అధికారులకు వచ్చిన తర్వాత అన్ని హంగులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, ఆదిరెడ్డి శ్రీనివాస్. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, చాగల్నాడు తిరుమల క్షేత్రంలో ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాలు. సమాజంలో ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలి, రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి. ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో విజేతలకు బహుమతుల పంపిణీ. సిసిసి న్యూస్ ఇంద్రతో సమాప్తం. నమస్కారం.